తలకిందులు చేసినది ఏ సర్వే కూడా ఇంతవరకు ఎప్పుడు తలకిందు కాలేదు. ఎక్కడైనా మెజారిటీ తగ్గే అవకాశం తప్పితే ఆరా సంస్థ నుండి గత 16 సంవత్సరాల్లో వచ్చినప్పుడే వచ్చినటువంటి ఏ ఫలితం కూడా తారుమారు కాలేదు. ఇప్పుడు మునుగోడు అనేక సంస్థలు భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఇచ్చినప్పటికీ స్పష్టంగా ఆరా సంస్థ మాత్రమే 20,000కు పైబడి టీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వస్తుందని చెప్పడం జరిగింది. అక్కడ 10,500 మాత్రం రావడం జరిగింది. తప్పితే తలకిందులు అయ్యేటువంటి సవాలే లేదు. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి ఫలితాల మాదిరే రేపు డిసెంబర్ 3 నాటి ఫలితాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఎగ్జాక్ట్ వారెడ్డి గారు అసలు ఈనాటి పర్సంటేజీతో సంబంధమే లేదు, ఇది ప్రీ పోల్ ఫలితాలు. నిన్న సాయంత్రం వరకు ఉన్నటువంటి ట్రెండ్ను మాత్రమే ఈ సర్వే ఫలితాలు సూచిస్తాయి. నిన్న ట్రెండ్కి ఈరోజు ట్రెండ్కి పెద్ద మార్పు లేదనేటువంటి బలంగా మేము విశ్వసిస్తున్నాము. కాబట్టి ఇది ఎగ్జిట్ పోల్ కాదు, ఇది ప్రీ పోలు. బహుశా మీరు రాకముందు దీని గురించి నేను వివరణ ఇవ్వడం జరిగింది. చెప్పండి ప్లీజ్. అంటే సహజంగా అధికార పార్టీ ఆ విధమైనటువంటి ఆశావాదాన్ని వ్యక్తం చేయకపోతే పొరపాటు. వాళ్ళు ఆ విధమైనటువంటి ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా అందున అధికార పార్టీగా వారు ఆ విధంగా ఆశించాల్సిందే. మాలాంటి వాళ్ళు నిజాలు ఈ విధంగా చెప్పాల్సిందే. సో మరొక ప్రశ్న మీరు అడిగారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు ఉందని. ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనే దానికంటే కేసీఆర్ గారు మరియు వారి కుటుంబం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతకి తార్కాణం ఈ ఫలితాలని చెప్పవచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో పోల్చుకున్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని ఈ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు. హైదరాబాద్ లాంటి నగరంలో 63% మంది ప్రజలు ఈ ప్రభుత్వం యొక్క పాలన పట్ల, అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల వారి యొక్క వారి విశ్వాసాన్ని వెలిబుచ్చారు. అలాగే రూరల్లో 54% మంది ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథాన్ని వ్యక్తపరిచారు. అయినప్పటికీ 2 సార్లు అధికారంలోకి ఉండటము, ముఖ్యమంత్రి గారు సాధారణమైనటువంటి ప్రజానీకానికి ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేరు, ఇది కుటుంబ పాలన అయిపోయింది అనేటువంటి ఏకైక కారణంతో ఈ ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలు సన్నద్ధమయ్యారు. తప్పితే ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన అభివృద్ధి, ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని అమితంగా ఆకర్షించాయి. శ్రావణి గారు అడిగినట్టు కామారెడ్డిలో సహజంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వైపు నుండి బయట వ్యక్తి, మహబూబ్ నగర్ జిల్లా వ్యక్తి, వారు వెళ్ళి పోటీ చేయడం జరిగింది. కేసీఆర్ గారు మెదక్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, వారు వెళ్ళి పోటీ చేయడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికుడైనటువంటి వెంకటరమణారెడ్డి గారు చాలా కాలంగా భారతీయ జనతా పార్టీలో ఉంటూ అక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక రకాల ఆస్తులను ఆయన అమ్ముకుని ప్రజలకు సేవ చేశాడు అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక పాజిటివ్ దృక్పథం ప్రజల్లో ఉన్న కారణంగా ఇతనైతేనే మనకు అందుబాటులో ఉంటారు, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా వీళ్ళు అందుబాటులో ఉండరు, వీళ్ళు తిరిగి హైదరాబాద్లో వెళ్ళిపోతారు అనేటువంటి కారణంతో ఈ చివరి వారం రోజులుగా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి వైపు పూర్తిగా ప్రజలు మొగ్గు చూపారు. ఆయన సుమారుగా 5 నుండి 9 వేల ఓట్ల ఆధిక్యతతో అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నాడు. సో శాంపిల్స్ గురించి గతంలో అనేక సందర్భాల్లో చెప్పినాను. శాంపిల్స్ తీసే విషయంలో శాంపిల్స్ ఆరా అనేటువంటి సంస్థ అనేక 100 సంస్థలకు ఆదర్శమైనటువంటి సంస్థ. ఈరోజు మొబైల్ యాప్ టెక్నాలజీ అనేటువంటిది ఈ రంగంలో 12 సంవత్సరాల క్రితం మేమే ప్రవేశపెట్టాము. మేము ప్రవేశపెట్టినటువంటి విధానాన్నే ఈరోజు దేశంలో అనేక సంస్థలు ఫాలో అవుతున్నాయి. కాబట్టి మా శాంపిల్స్ విషయంలో ఎవరికి ఏమాత్రం కూడా అనుమానం ఉండాల్సినటువంటి అక్కర్లేదు. ఈ ఒక్కొక్క నియోజకవర్గాన్ని 2 సార్లు 3 సార్లుగా సుమారుగా 380,000 శాంపిల్స్ గత 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో మేము సేకరించడం జరిగింది. అనేక సందర్భాల్లో మీడియా అధిపతులను కూడా నేను నా ఆఫీస్కి ఆహ్వానించడం జరిగింది. మా మెథడాలజీ చూస్తున్నారు కానీ రండి, మా ఆఫీస్లో మా పనితనం ఎలా ఉంటుంది, మా శాంపిల్ ఏ విధంగా సేకరిస్తాము, వాటి ఆడియో రికార్డింగ్స్, వాటి జియో లొకేషన్స్ ఎలా ఉంటాయి, ఒకసారి రండి చూద్దరు కానీ అని చెప్పి నాకు పరిచయం ఉన్నటువంటి మీడియా అధిపతులను ఆల్మోస్ట్ అందరినీ, ఈనాడు మొదలుకొని, జ్యోతి మొదలుకొని, TV5 మొదలుకొని అందరినీ నేను వ్యక్తిగతంగా ఆహ్వానించడం జరిగింది. కొద్దిమంది నా ఆఫీస్కి వచ్చి, మీడియా అధిపతులు నా ఆఫీస్కి వచ్చి చూడటం జరిగింది. కాబట్టి మీరు కూడా గతంలో నేను 2022 జూలైలో ఇదే ప్రెస్ క్లబ్లో నేను మన మీడియా మిత్రుల్ని ఆహ్వానించడం జరిగింది. అప్పుడు ఒక సందర్భంలో ఒక వివాదమైనటువంటి పరిస్థితుల్లో అప్పుడు చాలామంది రాలేదు. ఇప్పటికి కూడా మీరు మా ఆఫీసుకి వచ్చి మా పనితనాన్ని, మా మెకానిజాన్ని చూడవలసిందిగా మీడియా మిత్రులందరినీ నేను కోరుతున్నాను. లేదండి, ఎగ్జిట్ పోల్ గురించి ఇందాక వివరణ ఇచ్చాను. ఎగ్జిట్ పోల్ చేయటం సాధ్యం కాదు, అది చట్టబద్ధమైనటువంటి పని కాదు. అవుట్ సైడర్స్ ఎవరు కూడా ఏమంటే ఎగ్జిట్ పోల్ చేయాలంటే సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 20 మంది కావాలి. ఒక్కొక్క నియోజకవర్గం సుమారుగా 2,500 మంది పనిచేయాల్సి ఉంటుంది. ఒక్క రోజులో 2,500 మందిని నియోజకవర్గాల్లో డంప్ చేసేటువంటి లాజిస్టిక్స్ ఏ సంస్థకు కూడా లేవు.
కాబట్టి ఎగ్జిట్ పోల్ చేయటం అనేది అసాధ్యం. మీ పేరు? ఓకే, థ్యాంక్ యూ. వారు మంచి ప్రశ్న అడిగారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర యొక్క రాజకీయాలు శ్రీమతి కవిత గారి అరెస్టు లేదా శ్రీమతి కవిత గారి ఆ మద్యం యొక్క కుంభకోణం ఏదైతే ఉందో లేదా మద్యం డీల్ ఏదైతే ఉందో దాని కారణంగా తెలంగాణ రాజకీయాలు సంపూర్ణంగా మారిపోయినటువంటి పరిస్థితిని మేము గమనించాము. కవిత గారి ఇన్సిడెంట్ వరకు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా ఉన్నది. ఎప్పుడైతే శ్రీమతి కవిత గారు ఢిల్లీకి సంబంధించినటువంటి మద్యం కుంభకోణంలో వారి పేరు రావటం, వారిని ఈడీ అనేక సందర్భాల్లో ఢిల్లీకి పిలవటం, పిలిచి కూడా ఆవిడ్ని అరెస్టు చేయకపోవడంతో భారతీయ జనతా పార్టీకి అలాగే బీఆర్ఎస్ మధ్య ఏదో ఒప్పందం కుదిరింది అనేటువంటి ఒక విషయాన్ని తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా నమ్మారు. దాని కారణంగా సుమారుగా 28% ఓటు బ్యాంకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఈరోజు కేవలం 10-12% తగ్గించి 22% ఓటు బ్యాంకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని 42% పెంచినటువంటి సంఘటన ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు శ్రీమతి కవిత గారి లిక్కర్ కుంభకోణం అనేటువంటిది చెప్పక తప్పదు. చెప్పాను 12,000-15,000 ఓట్ల వరకు ఆవిడకి వస్తున్నాయి. ఎక్కువ అధికమైన ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఆవిడకి పడుతున్నాయి. ముందు ముఖ్యులు అయిపోయిన నెక్స్ట్ జనగామకొద్దాం. మీరు అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నటువంటి 5-7 స్థానాల్లో 5-7 స్థానాలు బీఆర్ఎస్ గెలిచే స్థానాలే. బీఆర్ఎస్ గెలిచే స్థానాలని భారతీయ జనతా పార్టీ పొందుతూ ఉన్నది. అయితే భారతీయ జనతా పార్టీ యొక్క ఓటు షేరు కారణంగానే ఈరోజు బీఆర్ఎస్కి ఏమాత్రం సీట్లైనా వస్తున్నాయి. బహుశా బీఆర్ఎస్కి పోటీ, ఈ ఫ్రేమ్లో కనుక భారతీయ జనతా పార్టీ లేకుండా ఉన్నట్లయితే, ఒకవేళ ఇప్పుడు 10-12% కాకుండా గతంలో లాగా 6-7% ఓట్లు కనుక ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సుమారు 90 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి సీట్ల పరంగా బీఆర్ఎస్ని దెబ్బతీసింది భారతీయ జనతా పార్టీ, ఓట్ల పరంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కొల్యూడైందనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు బలంగా నమ్మారు. వాస్తవం అవాస్తవాలు పక్కన పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధికులు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోవటం అనేటువంటి విషయాన్ని నమ్మటమే కాకుండా నాయకత్వం మార్పిడి చేయవలసినటువంటి సమయంలో నాయకత్వం మార్పిడి చేయకపోవటము, సరైన సమయం కానప్పుడు నాయకత్వం మార్పిడి చేయటం భారతీయ జనతా పార్టీ విజయావకాశాలని ఓటు బ్యాంకుని తీవ్రంగా దెబ్బతీసింది. అయితే ఈ మధ్యకాలంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు మద్దతు తెలపడం, బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా పెడదామని చెప్పడం, ప్రధానమంత్రి గారు అలాగే ముఖ్య నాయకులందరూ కూడా ఈ రాష్ట్రంలో తిరగడం కారణంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు అనేక నియోజకవర్గాల్లో 1-2%, అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 7 నియోజకవర్గాల్లో 6-7% బలంగా పెరిగి ఈరోజు భారతీయ జనతా పార్టీకి 5-7 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రయత్నాలు కనుక బీసీ ముఖ్యమంత్రి అలాగే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు మద్దతు కనుక తెలపకుండా ఉన్నట్టయితే భారతీయ జనతా పార్టీ యొక్క గ్రాఫ్ 1-2 సీట్లకే పరిమితం అయ్యేది. ఖమ్మం పాలేరు చెప్పేశాను నేను ఆల్రెడీ, ఖమ్మం పాలేరు చెప్పాను. జనగాంలో చాలా టైట్ ఫైట్ నడుస్తుంది, స్వల్ప ఆధిక్యత బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఉండబోతుంది. వనపర్తి చెప్పాను, వనపర్తి మంత్రి గారు తక్కువ ఓట్లతో ఓడిపోతున్నారని చెప్పాను. కాంగ్రెస్ విషయంలో ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వాన్ని దింపి మరొక ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఆ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత తప్పితే ఇంకొక ప్రభుత్వాన్ని ప్రజలు ఆహ్వానించేది అప్పటికటువంటి ఆ స్థానిక ప్రభుత్వమైన వ్యతిరేకతతో మాత్రమే కొత్త ప్రభుత్వానికి ఆహ్వానం పలుకుతాయి. ఆ కొత్త ప్రభుత్వం ఏం చేసిద్ది, ముఖ్యమంత్రి ఎవరవుతారు, ఇవేవి కూడా ప్రజలు పట్టించుకోరు. ఈ రాష్ట్రంలో కూడా అదే జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం మీద, మళ్ళీ చెప్తున్నాను ప్రభుత్వం కాదు, స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆహ్వానిస్తున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇంతకంటే మెరుగైన పాలన అందించేదనేటువంటి నమ్మకంతో మాత్రం కాదు. హైదరాబాద్ నగరంలో అది స్పష్టంగా కనపడతా ఉంది. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 1-2 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతూ ఉన్నది. అత్యధిక స్థానాలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకే రాబోతున్నాయి. ఖచ్చితంగా చర్చ, వీళ్ళు కాదు అనుకున్నప్పుడు వచ్చేవాళ్ళు ఏం చేస్తారు అనుకున్నప్పుడు చర్చ కోసం మాత్రం వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు ప్రకటించినటువంటి గ్యారంటీలు పనికొస్తాయి తప్పితే. కానీ మీరు కనుక వేటేచి వదలుచుకుంటే ఎందుకు ఈ ప్రభుత్వాన్ని దింపి ఇంకో ప్రభుత్వానికి కావాలనుకుంటున్నారన్నప్పుడు ఖచ్చితంగా అందులో 80% స్థానికంగా ఉన్న నాయకత్వం మీద వ్యతిరేకత తప్పితే రెండోది కాదు. కేవలం ఈ నాయకత్వం మీద ఉన్న వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇద్దాం, కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా ఈ పథకాలు చేస్తుంది అనేటువంటి చర్చ ఈ రాష్ట్రంలో జరిగింది.
నో ఆన్లైన్ సర్వేలు నా దృష్టిలో సర్వేలు కావు ఖచ్చితంగా ఫీల్డ్ కి వెళ్లి సెలెక్టెడ్ ఓటర్ని 1-to-1 కలవడం మాత్రమే నా దృష్టిలో సర్వేలు మా సర్వే ఆన్లైన్ కాదు మా సర్వే ఫీల్డ్ సర్వే 1-to-1 సర్వే 1-to-1 సర్వే థాంక్యూ నేను అడిగినే మళ్ళీ అడుగుతున్నాను సమయం లేదు వాళ్ళందరూ లైవ్ లో ఉన్నారు ప్లీజ్ శాటిలైట్ ఛానల్స్ అన్ని లైవ్ లో ఉన్నాయి బీజేపీ ఓటింగ్ కాంగ్రెస్ కి షిఫ్ట్ అయినటువంటి చాలా తక్కువ సందర్భాలు ఉన్నాయి కానీ బీజేపీ ఓటింగ్ ఏదైతే ఉందో గతంలో పెరిగినటువంటి ఓటింగు అది బీజేపీ ఓటింగ్ కాదు నేను ఇందాక చెప్పాను 28% వరకు ఈ రాష్ట్రంలో ఒకానొక సందర్భంలో భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ బ్యాంక్ పెరిగింది అది కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే తప్పితే భారతీయ జనతా పార్టీ కోర్ ఓటు కాదు కాబట్టి ఏ విధంగా అయితే ఫ్లోలో వచ్చిందో అదే విధంగా మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి యాడ్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటు బీజేపీ కారణంగా దెబ్బతింటం కానీ బీజేపీ ఓటు కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటం కానీ జరగలేదు కోర్ ఓటు దెబ్బతింటలేదు ప్లీజ్ చెప్పండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది అంటే ఒకే ఒక అంశము రాజకీయాలను ప్రభావితం చేస్తాయి అని నేను అన్నా అనేక కారణాలు ఉంటాయి అందులో ప్రధానమైనటువంటి కారణాలు సహజంగా ఇందాక నేను చెప్పినట్టు శ్రీమతి కవిత గారి లిక్కర్ విషయం అలాగే ఎన్నికల కంటే 15-20 రోజుల ముందు మేడిగడ్డ వారధి ఏదైతే కృంగిందో అది తీవ్రంగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అనుమానాలను ఈ రాష్ట్ర ప్రజల్లో కలగజేసింది టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇంత తక్కువ సీట్లు సాధించడంలో దాని పాత్ర కూడా ఉన్నది దాంతోపాటు రైతు బంధు అలాగే దళిత బంధు బీసీ బంధు ఇవి కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలను తెచ్చినవి ఇవి కూడా ప్రతికూల ఫలితాలు తెచ్చినవి రైతు బంధు కానివ్వండి రైతు బంధు అందరు రైతులకు ఇస్తున్నప్పటికీ రైతు బంధు తీసుకున్నటువంటి వాళ్ళు అరే 100 ఎకరాలు ఉన్న ఆయనకి ఇస్తున్నారు 1000 ఎకరాలు ఆయనకు ఇస్తున్నారు మాకు 2 ఎకరాలు ఉన్న వాళ్ళు మాకు ఇస్తున్నారు ఎందుకు వాళ్ళకి 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి రైతు బంధు ఎందుకు అనేటువంటి ప్రశ్న అనేక మంది రైతాంగం చర్చించుకోవటం మా దృష్టికి వచ్చింది అలాగే బీసీ బంధు కొన్ని కులాలని మినహాయించడంతో బీసీ బంధు కూడా అది రివర్స్ అయింది అలాగే దళిత బంధు కేవలం గ్రామానికి 10-15 మందికే దళిత బంధు ఇవ్వడంతో అది కూడా రివర్స్ అయింది ఈ విధంగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారినటువంటి సంగతిని మేము ఫీల్డ్లో గమనించాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో స్పష్టంగా యూత్ యువకులు మరియు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే హిందుత్వ భావజాలంతో కూడినటువంటి యువకులు నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం జరిగింది చాలా తక్కువ సుమారు 30-34% మంది యువకులు మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం జరిగింది ప్లీజ్ అదే నేను ఇందాకే చెప్పాను మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రస్తుత నాయకత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత తప్పితే భవిష్యత్తులో వచ్చే వాళ్ళ మీద నమ్మకం లేకపోయినా ఉన్న విపరీతమైన నమ్మకాన్ని పెంచుకొని ఓటేసేటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి సమాజం మన సమాజం కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతే రాబోయే ప్రభుత్వానికి ఆహ్వానం పలుకుతున్నది అంటే ఫ్యామిలీ పాలిటిక్స్ అనే పదం కరెక్ట్ కాదు ఇక్కడ నేను అంటుంది ఫ్యామిలీ పాలిటిక్స్ అనే కంటే కూడా అధికార హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరియు ఆయన కుటుంబం పట్ల ఈ రాష్ట్ర ప్రజల్లో ఈ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో ఏర్పడినటువంటి కొంత అసహనం ఈరోజు ఈ పరిస్థితికి కారణమైంది అలాగే కోమటిరెడ్డి సోదరులు కానివ్వండి ఇందాక మనం మన హనుమంతరావు గారి గురించి హనుమంతరావు గారి కంటే కూడా వారి కుమారుడు రోహిత్కి డాక్టర్ రోహిత్కి మెదక్లో విజయ అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి లే ఈ ఇప్పుడు వారు ఏదైతే అడిగారో ఈ పరిస్థితిని మేము ముందుగానే ఊహించాం అంచనా వేశాం ఏ విధంగా అంటే కొత్తగా పోలైనటువంటి యువకుల్లో హైదరాబాదు రిలేటెడ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అలాగే ఐటీ ప్రొఫెషన్ రిలేటెడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటేసినటువంటి పరిస్థితి రెస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ రూరల్ తెలంగాణలో ఉన్నటువంటి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినటువంటి పరిస్థితిని స్పష్టంగా గమనించాం భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రంలో అయినా ప్రత్యామ్నాయం లేకనే రెండో పార్టీ వైపు చూస్తారు ఇదేదో తెలంగాణలోనో ఆంధ్రాలోనో కాదు కేవలం ఉన్న ప్రత్యామ్నాయాల్లో బలమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకొని ప్రజలు ఓటు వేస్తారు తప్పితే కొత్త ప్రత్యామ్నాయాన్ని సృష్టించుకున్నటువంటి పరిస్థితులు ఈ దేశంలో అతి స్వల్ప సందర్భాల్లో మాత్రమే ఉన్నవి అంటే మనం అందరూ చూస్తూనే ఉన్నాం పిక్ పాకెటర్ని కూడా పోలీస్ స్టేషన్కి 3-4 సార్లు మించి పిలిస్తే పిక్ పాకెటర్ని కూడా పోలీస్ స్టేషన్కి 3-4 సార్లు పిలిస్తే
లోకల్ లీడర్షిప్ కోప్పడి ఎందుకు ఇన్నిసార్లు పిలుస్తారు అని అడిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి దేశం మంది. అటువంటిది గౌరవ ఎమ్మెల్సీ, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఓ ముఖ్యమంత్రికి తనయ్య, మరొక మంత్రికి సోదరి అయినటువంటి శ్రీమతి కవిత గారిని అన్నిసార్లు ఈడీ ఆఫీస్ హైదరాబాద్ ఢిల్లీకి పిలిపించి చివరికి కేసు ఏమీ లేదని చెప్పడం ఏదైతే ఉందో, ఇది తెలంగాణ సమాజం మరీ ముఖ్యంగా ఒక మహిళ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఆరోపణలు రావడాన్ని తెలంగాణ సమాజం నిజంగా సహించలేకపోయింది. దీని కారణంగానే భారతీయ జనతా పార్టీ మీద అనుమానాలు రేకెత్తినాయి. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు స్పష్టమైనటువంటి తేడాని ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వేరే, పార్లమెంటు ఫలితాలు వేరే. 2018లో మనం తెలంగాణలో చూసాం, ఖచ్చితంగా ఈ ఫలితాలకి పార్లమెంటు ఫలితాలకి ఏమి సంబంధం ఉండదు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతకంటే మెరుగైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వవచ్చు, భారతీయ జనతా పార్టీ ఎంతకంటే మెరుగైన పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. భారతదేశంలో ఇప్పుడు మోడీ నాన్ మోడీ అనేటువంటిదే నడుస్తుంది తప్పితే ఈ రాష్ట్రాల్లో వచ్చేటువంటి అసెంబ్లీ ఫలితాల యొక్క ప్రభావం దేశ రాజకీయాల మీద ఏమాత్రం ఉండదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు మీడియా మిత్రులుగా అనేక రాజకీయ పార్టీల వాళ్ళతో ఎలా కలిసి ఉంటారో, అనేక రాజకీయ పార్టీల ఆఫీసులకి వార్తా సేకరణ కోసం ఏ విధంగా వెళ్తారో, అలాగే నాకు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పక్షాలతో ఆ విధమైనటువంటి పరిచయాలు స్నేహ సంబంధాలు ఉంటాయి. దీని వెనకాల ఎవరు ఉండరో, ఆరా సంస్థ వెనకాల ఆరా సిబ్బంది ఆరా మేనేజ్మెంటే ఉంటుంది తప్పితే దీని వెనకాల ఎవరో ఉండరు. రేపు 3 రోజుల్లో ఈ ఫలితాలు ఏంటి అనేది మీ అందరు చూస్తారు కాబట్టి దీంట్లో పెద్దగా దాచిపెట్టేది, దీని వెనకాల పెద్ద రహస్యాలు ఏమి ఉండవు. కాబట్టి మీరు 16 ఏళ్ళ నుండి ఇట్లా అడుగుతూనే ఉన్నారు, మీతో పాటు చాలామంది అంచనాలు తప్పాలని కోరుకుంటున్నారు, చూస్తున్నారు. దేవుడి వల్ల ఎప్పుడు తప్పలేదు, కాబట్టి ఈసారి కూడా మా అంచనాలు తప్పవు. మహబూబ్ నగర్ చెప్పడం మర్చిపోయాను. మహబూబ్ నగర్లో కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి స్వల్ప ఆధిక్యత ఉన్నది. సహజంగా సిద్దిపేట నుండి హరీష్ రావు గారు, సిరిసిల్ల నుండి కేటీఆర్ గారు, సనత్ నగర్ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఎక్కువ మెజారిటీ రాబోతుంది కాబట్టి సహజంగా వారు ప్రజాదరణ ఉన్నారని అనుకోవచ్చు. మనం ఉంది ఆయన కూడా గెలుస్తున్నారని చెప్పాను నేను. యా ప్లీజ్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం ఓటు బ్యాంకులో 75% మించి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ జరగడం జరిగింది. ఇది గత 15 రోజులుగా 20 రోజులుగా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి కనుక బెయిలు రాకుండా ఉన్నట్లయితే 90% మించి ఆంధ్ర సెటిలర్స్ ఓటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చిండేది. చంద్రబాబు గారికి బెయిలు వచ్చిన తర్వాత కొంత వారిలో ఆంధ్ర సెటిలర్ ఓట్స్లో కొంత పట్టు సడలింపు కనబడింది. దాని కారణంగా సుమారు 75% మంది ఆంధ్ర సెటిలర్స్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా జాతీయవాదులు లేదా దేశవ్యాప్తంగా అంటే నేషనల్ అవుట్లుక్ ఉన్న వారు ఎవరు గుర్తించలేదు. తెలంగాణ వాళ్ళు మాత్రం ఇది తెలంగాణ అస్తిత్వం ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టుకకు కారణమైనటువంటి తెలంగాణ నేపథ్యం, తెలంగాణ ఉద్యమ అస్తిత్వం ఏదైతే ఉందో ఇది పూర్తిగా వదులుకుంది అని చెప్పి మాత్రం తెలంగాణ ప్రజలు భావించారు. దీని కారణంగా తెలంగాణ వాళ్ళు కొంత దూరం అయ్యారు, మీరన్నట్టు వివిధ రాష్ట్రాల వాళ్ళు దూరం అయ్యారు. అదే నేను చెప్పాను ఇంతక 2-3 సార్లు చెప్పాను, వచ్చేవాళ్ళు ఏ విధమైనటువంటి పరిపాలన అందిస్తారనేటువంటి ఓటర్లు ప్రామాణికంగా తీసుకోలేదు. ఎంతో కొంత హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వారు ఈ ప్రభుత్వం వెళ్ళి కొత్త ప్రభుత్వం వస్తే ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా ఇన్ఫ్రా హాస్పిటాలిటీ ఈ ఇండస్ట్రీస్ ఏమైనా దెబ్బతింటాయేమో అనేటువంటి భావన ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో వ్యక్తపరిచారు తప్పితే తెలంగాణలో కాంగ్రెస్ వస్తే కరెంటు రాదని కానివ్వండి, కాంగ్రెస్ వస్తే కరెంటు ఇంకేదైనా రేట్లు పెంచుతారనేటువంటి విషయాల మీద వారు దృష్టి పెట్టలేదు. డిసడ్వాంటేజ్ అయింది. టీఆర్ఎస్ పార్టీ ముందస్తుగా అభ్యర్థుల్ని ఎంపిక ప్రకటించిన కారణంగా పాపం వారి నిల్వలన్నీ కూడా గత 100 రోజులుగా కరిగిపోయినాయి. స్పష్టంగా ఎన్నికల నాటికి, ఎన్నికల రోజు, ఎన్నికల 2 రోజుల ముందు, నిన్న మొన్న కూడా చూసాం, వారి నిల్వలు ఈ 100 రోజుల్లో కరిగిపోయి అనేక నియోజకవర్గాల్లో పంపకాల్లో కాంగ్రెస్ పార్టీ కంటే టీఆర్ఎస్ అభ్యర్థులు వెనుకబడినటువంటి పరిస్థితిని మా బృందాలు గమనించినాయి. అంటే దీన్ని వేవు అని చెప్పలేము, వేవు కాదని చెప్పలేము. 28% నుండి సుమారు 42% వరకు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెరగడం ఏదైతే ఉందో ఇది ఒక రకమైనటువంటి సస్టైనబుల్ గ్రోత్.
అదే మీరు అన్నట్టు ఇది 47-48% గతంలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్టుగా 47-48% వచ్చినట్టయితే దీన్ని వేవుగా మనం చూడవచ్చు. కానీ ఆ శాతం వరకు పోలేదు కాబట్టి ఇది ఒక సస్టైనబుల్ గ్రోత్. దీన్ని వేవ్ అనేటువంటి పదంతో దీన్ని వాళ్ళం. సరే, సహజంగా గెలుస్తాం అన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్లోనే కాదు, బీఆర్ కాంగ్రెస్లోనే కాదు, ప్రతి పార్టీలో గెలుస్తానన్న తర్వాత ఓటు డబ్బులు పంచకపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. సహజసిద్ధంగా పడుతూనే ఉంటుంది ఆ ఎఫెక్ట్. ఆ అభ్యర్థి మీద అయితే ఖచ్చితంగా పడుతుంది కదా. ఇంట్లో దాచిపెట్టుకున్న 10 కోట్ల రూపాయల డబ్బులు ఐటీ వాళ్ళు ఎత్తుకెళ్ళిన తర్వాత ఆ ప్రభావం పడకుండా ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా పడుతుంది. ఇంకొక 2 నిమిషాలు మాత్రమే, 6 గంటల 15 నిమిషాలు కావచ్చు, ఇంకొక 2 నిమిషాలు ప్లీజ్. చాలా ప్రభావం చూపింది. చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్ర సెటిలర్స్ ఓట్లలో తీవ్ర అభద్రతా భావాన్ని నెలకొల్పినాయి. టీఆర్ఎస్ పార్టీకి తీవ్రంగా వ్యతిరేకంగా పనిచేయడానికి వాళ్ళకి పురిగొల్పినాయి. అతిపెద్ద తప్పిదాల్లో కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇబ్బందికి కారణమైనవి. అంటే 4-5 ఉన్నారు, ఏ ఇబ్బంది? పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి వారు కరెక్ట్గా ఎన్నికల ప్రచార సమయంలో వారికి గుండెపోటు రావటం, వారు హాస్పిటల్లో జాయిన్ అయిన కారణంగా ఆ కీలకమైనటువంటి సమయంలో వారు పాపం ఓటర్లకు అందుబాటులో ఉండలేకపోయారు. వారు నిజంగా షాద్నగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నుండి చాలా సేవా కార్యక్రమాలు, అలా అనేక రకాల ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈసారి వారు ప్రధాన పార్టీలో లేరు కాబట్టి వారి పాత్ర పరిమితం కాబోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ప్లీజ్. రాజకీయాల్లో డబ్బు ప్రభావం అత్యంత స్వల్పము అని నేను అనేక సార్లు చెప్పడం జరిగింది. 100 కోట్లు పంచిన నియోజకవర్గంలో కూడా మీరు 3000 నుండి 6000 ఓట్లని ప్రభావితం చేయగలుగుతారు, తప్పితే అంతకు మించి మీరు ప్రభావితం చేయలేరు. ఇది అనేక సందర్భాల్లో శాస్త్రీయంగా నేను ప్రూవ్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్, ఇందాక ఒక నియోజకవర్గాన్ని నేను ప్రస్తావించాను, 100, 200, 300 కోట్లు పంచినా కూడా 3 నుండి 8000 లేదా 6000 ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది, అంతకు మించి కాదు. ఖైరతాబాదు స్వల్ప ఆధిక్యత టీఆర్ఎస్కి ఉన్నది. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ, ఎవరైనా కూడా స్వల్ప ఆధిక్యత గెలిచేటువంటి అవకాశం ఉన్నది. ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ, ధన్యవాదాలు. చాలా మంచి సమయాన్ని కేటాయించారు, మా మీద విశ్వాసం ఉంచినటువంటి అనేక మీడియా సంస్థలకు, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.